వెల్కమ్ టు రోల్ మీడియా న్యూస్. రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడిని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, రాహుల్ కు అన్యాయం జరిగింది, పబ్లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదు, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే, వినయ్ భాస్కర్ ను కలవడంలో ఈ కేసుకు ఏమీ సంబంధం లేదు, రాహుల్ తప్పు చేయలేదు, అలాంటప్పుడు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్ ను కలవాల్సిన అవసరం లేదు అని అన్నారు. రంగమాతండట దీని వరకు ఉంటే అక్కడి నుంచి వెళ్తున్నాను రారా నాకు దీని గురించి పక్కన నిలబడాలి కదా. ఆ గొడవ విషయం తప్పు జరిగింది, రాహుల్ మీద అటాక్ చేసిన తప్పు, ఎవరైనా పెద్దవాళ్ళైనా అనేది కాదు, తప్పు తప్పే. సో దాని గురించి ఇప్పుడు సీరియస్గా తీసుకున్నాం. ఎవరు లేరు అనుకోవద్దు, దేర్ ఆల్ దేర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది కాకుండా ఎవరూ పబ్లోకి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు. అలా కొట్టడం, బాటిల్ తీసుకోవడం చంపేస్తారా ఏంటి? అలా కాదు, అహంకారం తప్పు. అది ఎవరు తప్పు దాన్ని సీరియస్గా చూసుకోవాలి. కమిషనర్ కూడా రేపు మాట్లాడతాను. అంటే ఈ సిట్టింగ్లో సార్ట్ అవుట్ అయిందా? ఈ సిట్టింగ్లో సార్ట్ అవుట్ అయిందా? రాహుల్ వెనకనే ఉన్నారు, రాహుల్ చేసింది కరెక్టే, రాహుల్ తప్పేం లేదు. ఎందుకంటే తప్పదు కదా, మీ సినిమా ఇండస్ట్రీ అందుకు పాపులర్ పర్సన్స్ని ఎవరు పడితే అక్కడ కూర్చొని వచ్చి కొట్టేస్తారే. అది సినిమా వీటి మీద కక్షత కొట్టారని కాదు, ఆ బిహేవియర్ ప్యాటర్న్ తప్పు. అప్పులో పబ్లిక్ ప్లేసెస్లో అలా మీరు ఆ వీడియోస్ని చూస్తూ ఉంటే బాటిల్ తీసుకుని చంపేస్తారా ఏంటది? అది ఏం ధైర్యం? అది తప్పు కదా. ఇద్దరి మధ్య గొడవలు అవ్వచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మాట్లాడుకోవాలి, తప్పదు. కానీ ఒక ఒక్కరిని ఒక్కరిని పట్టుకొని 10 మంది పట్టుకుని కొట్టాడు, అది చూస్తూ నిల్చోవడం తప్పు కదా. చాలా విషయాలు తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పోలీస్ దగ్గర కూడా వెళ్ళారంటారు కదా. అంటే గవర్నమెంట్ ఎక్కడికి వచ్చింది? నేను క్వశ్చన్ అడిగాను, 3 రోజులు అయితుంది కదా. గవర్నమెంట్ అన్నారు కదా, ఎందుకు చెప్పారు? పోలీస్ అంటే గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ కదా. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, రాహుల్ వెళ్ళి స్వయం ఇచ్చారు, ఇంతవరకు ఎటువంటి కదలిక లేదని చూస్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారు మీరు? అందుకే అడుగుతున్నాం కదా, అడుగుదాం. సంబంధం లేదయ్యా, వాళ్ళు పని. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు? ఇక్కడికి ఏదైనా మీకు తప్పించుకుని మాట్లాడుతున్నా, డైరెక్ట్ గా చెప్తున్నాను కదా. ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చారని అడిగారు. నాకు ఆయనకి ఏదో పని ఉందా అందుకు వచ్చాను, తప్పితే వేరేం లేదు. ఈ విషయం గురించి అడగండి, చెప్తాను. ఆయన ఎందుకు లాగుతున్నా? అంటే రీసెంట్ గా ఇన్సిడెంట్ అయింది కదా, స్పెసిఫిక్ అది ఇది 1+1 కాదంటున్నాను. వినండి, మళ్ళీ నా నోటి నుంచి 1+1 ఉందని చెప్పించాలని ఉంటే, ఎందుకంటే మీ ప్రశ్నలకి నా దగ్గర ఉన్న సమాధానం చెప్పొచ్చు, మీలో ఉన్న సమాధానం నేను చెప్పను కదా. అది చెప్తున్నాను కదా. అంటే వినయ్ భాస్కర్ దగ్గరికి మీరు పర్సనల్ గా అది వేరే పని మీద వచ్చారు. కాంప్రమైజ్ ఎందుకు కావాలండి? కాంప్రమైజ్ అయితే 3లో లేడాడు. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? తప్పు చేస్తే కాంప్రమైజ్ అవ్వాలి. పెట్టకుండా పోయి మళ్ళీ వచ్చి పెట్టడం అని డిస్కషన్ జరుగుతాం. కేసు పెట్టాం, కేసు ముందు అంటే అటాక్ కాగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత వచ్చి కేసు పెట్టారని కూడా. అదేంటో నాకు తెలియదు అండి, మీరు అడుగుతున్నారు. కేసు పెట్టాము, విల్ గో అహెడ్ విత్ ద కేస్. యువర్ ఇంటెన్షన్ ఇస్ టు ఫైట్? మై ఇంటెన్షన్ ఇస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. సార్, ప్రకాష్ రాజ్ గారు పోలీసుల మీద నమ్మకం ఉందా అంటున్నారు, ఆయన ఫైటింగ్ అంటున్నారు. జస్టిస్ ఇస్ జస్టిస్. మీరే స్టార్ట్ చేశారు ఫైట్ చేస్తున్నారా అని నేను చెప్పాలే. నోట్లో పండగ రోజు లడ్డూలు స్వీట్లు ఇవ్వాలి, మాటలు వేయకూడదండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ.